నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలను కూడా మనం చూస్తున్నాం కానీ రాష్ట్ర జరుగుతున్న అంశం ఒకటి చెప్తే సరిపోతుందా మరి తెలంగాణలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్న అంశాలు తెలియాల్సిన అవసరం లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఉంది కదా అక్షరాల ఇది సత్యం కదా నిజమే కదా అవునండి ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లాలలో వచ్చిన ప్రధాన పేపర్లలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఆ అంశాలకు సంబంధించి దినపత్రికకు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలను హైలైట్ చేసిందో ఒకసారి మనం చూసుకుందాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది సెగ్మెంట్లు ఏంటో నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలలో ప్రధానంగా జిల్లాల వరకు వచ్చిన అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా అసలు ఏమేం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూద్దాం ఆ పెళ్ళికి నిరాకరించాడని యువతి సూసైడ్ నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొద్ది రోజులుగా మొహం చాటేసిన యువకుడు పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో మనస్తాపం నుంచి కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటుగా ప్రధానంగా చూడొచ్చు ప్రధాన మ్యానర్ బ్యానర్ ఐటమ్ ఇది ఎందుకంటే కల్వకుండ్ల తారక రామారావు చెప్తున్న అంశానికి సంబంధించి ఒకసారి మనం చూస్తున్నాం కూల్ కష్టమే కూల్ రూఫ్ పాలసీ పెరిగనున్న నిర్మాణ అనుమతులు ఓసీ ఫీజులపై ఎఫెక్ట్ ఫ్లాట్ల ధరలకు రెక్కలిక బెంబేలు ఎత్తుతున్న బిల్డర్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలంటే కూల్ రూఫ్స్ తప్పనిసరి అంటూ కూడా చూడొచ్చు అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీని తీసుకొచ్చింది కూల్ రూఫ్ అంటేనే ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తామని కేంద్ర మంత్రి సారీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు కూల్ రూఫ్ వేయిస్తేనే మీటర్కు మూడు వందల ఖర్చు అవుతుందని వెల్లడించారు ఈ పాలసీ పైన ఆయా వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కూల్ రూఫ్ అనేది భవన నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే బిల్డింగ్ల నిర్మాణ వ్యయం పెరుగుతుందని బిల్లర్లు ఆందోళన చెందుతున్నారు కూల్ రూఫ్ ఏర్పాటు చేసుకుంటే ఆ నివాస సముదాయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు తగ్గుతుందని పర్యావరణ వేత్తలు కూడా ఆ వ్యాఖ్యానిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అయిలెట్ చేసింది దీని నుంచి ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో ఇది హైదరాబాద్ రాష్ట్ర వ్యా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా కూడా హైదరాబాద్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఎందుకంటే కూల్ రూఫ్ వేస్తే బిల్డర్లకు సంబంధించి అధిక ధరలకు కూడా వెచ్చించే ప్రధా ప్రమాదం ఉంటుంది అంటూ కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే దీనివల్ల ఏంటంటే ఫ్లాట్ల రెక్కలు కూడా ధరలు ఎక్కి భారీ స్థాయిలో పెరుగుతాయంటూ కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి మూడు వందలు కేవలం ఒక్క మీటర్ వేస్తే కూల్ రూఫ్ వేస్తే మీటర్కు మూడు వందలు ఖర్చు అవుతుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి దీంతో పాటుగా మరి ఏం జరుగుతుంది ఎట్లుంటది ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితులు నేటి నుంచి అందుబాటులోకి రాయదుర్గం మెట్రో ఇక ప్రారంభించనున్న ఎండి డాక్టర్ ఎన్విఎస్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు ప్రయాణికులకు అడిషనల్ గా యాక్సెస్ ఉపయోగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక అలరించిన ఫ్యాషన్ షో మార్డ్రన్ దుస్తులతో రాప్ వాక్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక అడ్డగోలు అగ్రమ వెంచర్లు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఫిర్యాదులు వస్తే నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు భారీ ఎత్తున ముడుపులు మోటెప్తున్న ఆరోపణలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైదరాబాదు సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడికి ఎక్కి వెళ్ళినా కూడా దాదాపుగా ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లే ఉంటాయి ఈ వెంచర్లకు సంబంధించి పర్మిషన్లు ఉండయి దానికి అన్ని ఏ రేరా చట్టం వర్తించేది జిహెచ్ఎంస్ ఏ ఉండీ వా కేవలం డబ్బు కట్టలు తీసుకుపోయి వాళ్ళకి ఇతరట వాళ్ళు వస్తారట వీళ్ళు పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే ఇవో ఇట్లా వీళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం